మాటల నేర్చి మనసు రంజిలజేసి పరగ ప్రియ ఉబల్కి బడలకున్నా ఒకరి చేతి సొమ్ములు ఉరగవచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. మన సొమ్ము ఇతరుల చేతిలో ఉంది, లేదు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము మనకు అవసరం రావాలి అప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళని కాస్త మెచ్చుకునేటట్లుగా మంచి మాటలు చెప్పి దారిలో పెట్టుకొని ఆ తరువాత నువ్వు ధనం అడిగితే ఆ ధనాన్ని నీకు ఇస్తారు. మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురు, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబులిత్తురు, మాటలు నేర్వకున్న మానము అవమానము నూనము మానభంగము ఉన్నంటారు ఒక మహాకవి. కనుక మాటలు నేర్చినట్లయితే ఇతరుల చేతిలో ఉన్నటువంటి సొమ్ము నీకు వస్తుంది, కానీ లేకపోతే నీకు ఎలా వస్తుందయ్యా? వాళ్లకు ప్రియమైనటువంటి మాటలు నాలుగు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును నీవు స్వీకరించగలగాలి. ఇది తెలివిగలిగినటువంటి వాని లక్షణము సుమ అని చెబుతున్నారు. మాటలాడ నేర్చి మనసు రంజిలజేసి పరగ ప్రియము చెప్పి వడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమా.